హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రేడర్ తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ ట్రిపుల్ ఆర్. ఈ సినిమా రిలీజ్ విషయంలో అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లిన రాజమౌళి ఆ నష్టాన్ని పూడ్చేందుకు చిన్న చిన్న లీకులు ఇస్తున్నాడు. లేటెస్ట్ గా సినిమా నుంచి రామ్ చరణ్, ఆలియా భట్ ల ఫోటోలు లీక్ అయ్యాయి. వాటిపై చిత్ర యూనిట్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. అంటే ఇది రాజమౌళి కావాలని ప్లాన్ చేశాడా అంటూ కొందరు డౌట్ పడుతున్నారు. ఇక ఈ సినిమా నుంచి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, ఆలియా భట్ ఫోటోలు క్లారిటీ లేకపోయినా భలే థ్రిల్ చేసింది. ట్రిపుల్ ఆర్ ను 2020 జూలై 30 నుంచి 2021 జనవరి 8కి వాయిదా వేశారు. ఇక ట్రిపుల్ ఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ గురించి హీరోల ఇద్దరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే కానుకగా ట్రిపుల్ ఆర్ నుంచి అల్లూరి సీతారామరాజు లుక్ ని రిలీజ్ చేస్తారట. ఇక మే 20న తారక్ బర్త్డే కానుకగా కొమరం భీం లుక్ ని రివీల్ చేస్తారని తెలుస్తుంది. సినిమా సెట్స్ మీద ఉండగానే అంచనాలు తారాస్థాయికి చేరాయి. అంచనాలను తగ్గట్టుగానే సినిమా బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ బిజినెస్ అన్ని భాషల్లో కలిపి 260 కోట్లు దాటేసిందట. ఒక తెలుగు సినిమాకు ఈ రేంజ్ డిజిటల్ రైట్స్ రావడం రికార్డునే చెప్పొచ్చు. మళ్ళీ బాహుబలి లాంటి కాదు దాన్ని మించే అద్భుతాన్ని చూసేందుకు మీరంతా సిద్ధం కాండి అంటూ చక్కన్న హింట్ ఇస్తూనే ఉన్నాడు. చరణ్, తారక్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ట్రిపుల్ ఆర్ సంచలనాలకు ప్రతి ఒక్క సినిమా అభిమాని సాక్ష్యంగా ఉండాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మై టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.